కంపారిజన్ ఏ రూట్ లో చూస్తాం కాబట్టి వాళ్ళు రిచెస్ట్ అట్లాగే వీళ్ళయ్యైనా వీళ్ళ వ్యాపారాల్లోనే సంపాదించేది ఇప్పుడు ఓ సాక్షి దగ్గర దగ్గరగా ఓ 1200 కోట్ల ఎంపైర్ ఓ భారతి సిమెంట్స్ దగ్గర దగ్గరగా ఓ 10,000 కోట్ల రూపాయల ఉంటది అనుకుంటా కనీసం 3,000 కోట్లకు తక్కువే ఉండదు దాని వల్ల అమ్మితే గనక ఈ లాస్టులన్నీ కలిపి దగ్గర దగ్గర నాకు తెలిసి 40-50 వేల కోట్లు ఉంటాయి ఈయనైనా అంతే చంద్రబాబు గారి దగ్గర దగ్గరగా అప్పుడు రిలయన్స్ వాళ్ళు దాంట్లో పెట్టుబడి పెడితేనే కదా ఇది రిలయన్స్ తరపున ఫీచర్స్ సంస్థ పెట్టుబడి పెట్టింది ఆ ఫీచర్స్ సంస్థ పెట్టుబడికే 1000 కోట్ల రూపాయలు రాలే ఆ షేర్ లెక్కన ఇలా కేటాయించిన షేర్ లెక్కనే దగ్గర దగ్గర వీళ్ళది 50-60 వేల కోట్ల ఆస్తులకు వెళ్ళిపోయినాయి ఆయనే చెప్పారు కదా నేను 100,000 కోట్ల ఆస్తి పరుండని ఆఫ్టర్ ఆల్ ఎంత అన్నప్పుడు మోడీ మీద తిట్టేటటువంటి సందర్భంలో ఎంత ఇది అని అడగలేదా ఆయనే చెప్పాడు నాకు 100,000 కోట్లు ఆస్తుంది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో లేని ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వచ్చిందా వైఎస్ రాజశేఖర రెడ్డికి లేదని ఎవరు చెప్పారు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి డబ్బులు లేకపోతే మరి ఆయన ఖర్చు పెట్టాడు కాకపోతే ఏంటంటే హ్యాండ్ క్యాష్ ఉండవు రాజశేఖర రెడ్డికి సమస్య ఏంటంటే హ్యాండ్ క్యాష్ ఎప్పుడు చేతిలో పట్టుకు తిరగడం అనేది తక్కువ ఉండేది ప్రాపర్టీస్ గా ఉండిపోయినాయి ఎప్పటి నుంచి నాటికి ఇడుపులపాయ అప్పుడు ఆయన సీఎం అయ్యాక ఇడుపులపాయ ని గవర్నమెంట్ కి రాసిచ్చాడు బట్ ఇప్పటికీ పేరు గవర్నమెంట్ కి రాసిచ్చింది కానీ వాళ్ళ చేతిలోనే ఉంది కదా చంద్రబాబు ఉన్నప్పుడు అక్కడ ఏదో నెమళ్ళు పెంచుతున్నాం అయ్యి అన్నారు గవర్నమెంట్ చేతిలో ఉండే ప్రతిపక్షాలు ఇప్పుడు కొన్ని లెక్కలు తెస్తున్నాయి కొలిపూడి శ్రీనివాస లాంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు రాజశేఖర టైంలో ఎంత ఆస్తులు లేవు జగన్ వచ్చాక అనేది అంత అవినీతి సంపాదన అక్రమ సంపాదన